పంటలకు కనీస మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటం ఉధృతమవుతోంది. హర్యానాలోని కురుక్షేత్రలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు రైతులు. కనీస మద్దతు ధరను స్వల్పంగా పెంచుతూ ప్రజలను కేంద్రం మోసం చేస్తోందని ఆరోపించారు. ఈసారి ఉద్యమంలో హర్యానా రైతులు ముందున్నారు. గత కొన్ని రోజుల నుంచి రైతులు వివిధ ప్రాంతాల నుంచి కురుక్షేత్రకు చేరుకుంటున్నారు. దీంతో రైతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసుల బందోబస్తు పెంచారు. ఎక్కడికక్కడ రైతులను నిలువరించేందుకు హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిన్న రాత్రి రైతులు బస చేసిన టెంట్లోకి పోలీసులు చొరబడ్డారు. తమను ఎందుకు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ పోలీసులపై మండిపడుతున్నారు రైతులు. కనీస మద్దతు ధరల కోసం తాము చేసిన డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని, అయితే చట్టం తేవడంలో జాప్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్. కనీస మద్దతు ధరలపై కేంద్రం చట్టం తెచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ਕੋਈ ਗੱਲਬਾਤ ਕੋਈ ਬਦਤਮੀਜ਼ੀ ਕੋਈ ਕਿਸੇ ਤਰੀਕੇ ਦੀ ਗੱਲ ਨਹੀਂ ਕਰਨੀ. ਡਿਸਿਪਲਿਨ ਬਰਕਰਾਰ ਰੱਖਦੇ ਫੋਰਸ ਯੂਨਿਟ ਵਾਈਜ਼ 10 ਕਦਮ ਪਿੱਛੇ ਖੜੀ ਹੋ ਗਈ. खिलाफ है सरकार ने जो उस दिन वहां पे काम किया, किसानों के ऊपर लाठियां चलाई, हमारे लोगों को जेलों में बंद किया, ये उसके विरोध में है सर. और इसका मैसेज पूरे देश भर में जाएगा. हमने वो कहा है कि जो भारत सरकार ने MSP लागू की है उस पे कानून बना दे. हमने यही तो कहा. भारत सरकार ने बार बार कह रही कि हम रेट बढ़ा रहे, देश को गुमराह कर रही है. हमने कहा कि जो आपने MSP तय की उस पर आप कानून बना दो, MSP गारंटी कानून. ये जब तक नहीं बनेगा ये किसान आंदोलन करता रहेगा. देश में बड़े आंदोलन की फिर जरूरत है.